ఆదిలాబాద్ జిల్లా రాష్ట స్థాయి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. బోత్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ డబ్ల్యూఎస్ లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ రాష్ట స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సీజన్ అంటే నవంబర్ డిసెంబర్ జనవరిలో తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో అన్ని ప్రాంతాలలో క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. ఇది క్రీడలకు మంచి అనువైనటువంటి వాతావరణం, చల్లని వాతావరణం ఉంటుంది. స్పోర్ట్స్ లో మనం రాణించగలగడానికి ఇబ్బందించే చాలా ప్రయత్నాలు చేసి ఎవరికైతే ఆసక్తి ఉంటుందో ఆ గేమ్ లో ఆ గేమ్ ను ప్రోత్సహించినట్లయితే స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కూడా వెళ్ళి ఆడడానికి మనకు అవకాశం కూడా ఉంటుంది. మరి ఆ విధంగా పిల్లలు విద్య ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ కూడా అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియడం జరుగుతుంది. మరి మీరు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చి ఈ 4 రోజుల కలయికను భద్రాచలం నుంచి ఇటువంటి నల్గొండ నుంచి మహబూబ్నగర్ నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఒక దగ్గర ఉండడం అనేది మనకు ఒక సాంప్రదాయంగా వేరే వేరే రీజన్స్ నుంచి వచ్చిన పిల్లలతో కలవడం మూలంగా మనకు ఎంతో ఒక ఫ్రెండ్షిప్ సోదర భావం కూడా ఏర్పడడం కూడా జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ వల్ల దూర ప్రాంతం వాళ్ళు ఒకరికొకరు కలవడము, అదేవిధంగా క్రీడలలో ఎవరు ఎక్కువ రాణించగలుగుతున్నారు, ఏ జిల్లా ముందుకు రాణించగలుగుతుంది, ఆ ఉపాధ్యాయులు కూడా ప్రోత్సహించడం, పీఈటీస్ ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ మరి ఏదైతే మరి మొదలు మండల స్థాయి కాకుండా అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ బూత్లు నిర్వహించడం వల్ల చాలా మందికి స్టూడెంట్స్ కి ఎంకరేజ్మెంట్ కూడా రావడం కలగడం జరుగుతుంది. ఏ గిల్ల కదమే తప్పు.